वेलकम टू अवर चैनल हनुमान जंक्शन बाईपास पेंडिंग वर्क्स एक्कड़ेक्कड़ा उन्नायो वीडियो चेप्पबोतुन्नानु इप्पटिके नेनु हनुमान जंक्शन बाईपास निर्माण मीद चाला वीडियोस पेट्टानु फ्रेंड्स इंका लेटेस्ट अपडेट्स कावालंटू रोजू मेसेजलु पेडुतुन्नारु कामेंट बॉक्स लो अंदुके मल्ली वारंदर कोसम मल्ली ई वीडियो चेयडं जरिगिंदी ఇప్పుడు మీకు పనులు ఎక్కడెక్కడ ఆగాయో అక్కడ ఆ ప్రదేశంలోనే మనం ఈ వీడియో చేసాము. టోటల్గా హనుమాన్ జంక్షన్ బైపాస్ NH16లో హనుమాన్ జంక్షన్ బైపాస్ 6.5 కిలోమీటర్ చొప్పున సాగింది. హనుమాన్ జంక్షన్ తప్పించి ఈ బైపాస్ వెళ్తుంది. హనుమాన్ జంక్షన్ ఇటు విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు వేలేరు అడ్వర్ట్ దగ్గర నుంచి అటు బొమ్మలూరు వరకు ఈ బైపాస్ సాగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ బొమ్మలూరు దగ్గర ఉన్న అప్రోచ్ స్టార్టింగ్ పాయింట్. ఇది ఈ పాయింట్ దగ్గర అప్రోచ్ నిర్మాణం జరుగుతోంది. ఆల్రెడీ వంతెన వేసేశారు, వంతెన నిర్మాణం జరిగిపోయింది. దానికి రెండు పక్కల అప్రోచ్ నిర్మాణం మాత్రం ప్రస్తుతం జరుగుతోంది. మీరు చూస్తున్న విజువల్స్ అవే. ఇప్పుడు చూస్తున్న విజువల్స్ ఇది నెక్స్ట్ వచ్చిన మన పెరికీడు దగ్గర ఉన్న అప్రోచ్, అంటే ఎంఎన్కే రహదారి మీద సాగుతున్న యూపీ జరుగు పనులు ఇవి. ఇక్కడ ఆల్రెడీ వన్ సైడు అంటే టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళే మార్గం, టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళేటప్పుడు మనకి ఆ యూపీ నిర్మాణం చేశారు. కరెక్ట్గా యూపీ అటువైపు భాగం ఇంకా నిర్మాణం చేయాల్సి ఉంది, అప్రోచ్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ ఏలూరు వైపు అన్నమాట. ఈ విజువల్స్ ఇవి అట్నుంచి, ఇప్పుడు నేను అట్నుంచి వస్తున్నాను. ఈ అట్నుంచి వస్తూ మీకు వీడియో విజువల్స్ చూపిస్తున్నాను, అంటే టువర్డ్స్ విజయవాడ వైపు వస్తున్న ఈ విజువల్స్ ఇవి. ఇది అక్కడ మొత్తం మనకు బొమ్మలూరు దగ్గర నుంచి ఆ యూపీ తప్ప మిగతా రోడ్ అంతా నిర్మాణం పూర్తయిపోయింది. అక్కడ నుంచి ఎంటైర్ మళ్ళీ ఎక్కడ పెండింగ్ పని లేదు. ఇక్కడ ఎంఎన్కే రహదారి అంటే మచిలీపట్నం కల్లూరు రహదారి మీద నిర్మిస్తున్న అండర్ వెహికల్ పాస్ అప్రోచ్ నిర్మాణం ఇంకా సాగుతుంది. ఇప్పుడు మీకు అది చూస్తున్న విజువల్స్ అవే. ఈ విజువల్స్ ఇది యూపీ ఇంకా నిర్మాణ దశలో ఉంది. మొత్తం ఆ పక్క ఈ పక్క రైలింగ్స్ పెట్టేశారు, జాయింట్స్ ఫిలప్ చేయాలి, సైడ్ కూడా ఉన్నాయి, కొంచెం వర్క్స్ ఉన్నాయి. అయితే మీకు చూస్తున్న ఇదంతా ఈ మధ్య స్లాబ్ పోశారు, సైడ్ రిటర్నింగ్ వాల్స్ కట్టారు. ఇదిగోండి ఈ పక్కన ఇది ఎంఎన్కే రహదారి, టువర్డ్స్ ఇటు హనుమాన్ జంక్షన్ వైపు వెళ్ళే ఈ దారి. ఇది హనుమాన్ జంక్షన్ నుంచి వెళ్తున్నాయి, వస్తున్నాయి కొన్ని వాహనాలు. దీని కింద నుంచి ఇలా అటు వెళ్తే అటు పక్క నుంచి అలా గుడివాడ వైపు, గుడివాడ మన మచిలీపట్నం వైపు ఈ రహదారి మీద ఈ యూపీ నిర్మాణం చేస్తున్నారు. ఇది అంటర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఒకవైపు అప్రోచ్ ఫిలప్ చేశారు, రెండో వైపు ఇంకా అది ఫిలప్ చేయలేదు. గ్రావెల్ పని, గ్రావెల్ ఎర్త్ వర్క్లోనే ఉంది. అప్రోచ్ కనబడుతుంది కదా మీకు, ఎర్త్ వర్క్ అప్రోచ్ ఇంకా నిర్మాణం దశలోనే ఉంది. ఒక పక్క మాత్రం పూర్తి చేశారు, పూర్తి చేసి పైన వంతె నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ మచిలీపట్నం నుంచి బస్సు వస్తుంది హనుమాన్ జంక్షన్ వైపు. ఈ వంతెన కింద యూపీ నుంచి అది వైపు వెళ్ళిపోతుంది. ఈ కార్నర్లోనే సర్వీస్ రోడ్ పక్కనే కొత్తగా ఒక హోటల్ ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడిప్పుడే ఈ హనుమాన్ జంక్షన్ బైపాస్ సర్వీస్ రోడ్ పక్కన డెవలప్మెంట్స్ కూడా ప్రారంభం జరుగుతున్నాయి. కొంతమంది వ్యాపారాలు మొదలెట్టారు, కొంతమంది చిన్న చిన్న వ్యవసాయం కూడా చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగితే తప్ప ఆ సర్వీస్ రోడ్ పక్కన ఇంకా పూర్తి స్థాయిలో వ్యాపారాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇవి మీరు చూస్తున్న ఈ పెరికేడు యూపీ ఎంఎన్కే రహదారి మీద ఉన్న పెరికేడు యూపీ, ఇది రెండో వైపు భాగం. ఇది ఇంకా ఎర్త్ వర్క్ దశలోనే ఉంది. ఎర్త్ వర్క్ అప్రోచ్ ఇంకా మట్టి పోశారు, చుట్టూ ఆ పక్క ఈ పక్క రిటర్నింగ్ వాల్స్ అమర్చారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని ఇంకా ఫిలప్ చేయలేదు. ఫిలప్ చేసేస్తే అటువైపు ఎలాగూ ఫిలప్ అయిపోయింది, తారుడు కూడా పోసేశారు. ఇటువైపే దాదాపుగా ఒక 500 మీటర్స్ బిలో 1 కిలోమీటర్ లోపే ఉంటుంది అన్నమాట బహుశా. ఇది ఈ అప్రోచ్ నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇది
ఎంఎన్కే రహదారి మీద నిర్మిస్తున్న అతిపెద్ద యూఓపి ఇది. భూమిదర్ దగ్గర యూఓపి పెద్దదే, దానికన్నా ఇది కొంచెం పెద్దది. ఈ రెండు వైపు పెద్దవి, ఈ బైపాస్ బైపాస్ రహదారి లో భాగమైన ఈ యూఓపీలు రెండు పెద్దవి. దీని తర్వాత ఇంకో యూఓపి ఉంది, అది కూడా నిర్మాణ దశలో ఉంది. అది వేలేరు అడ్రోడ్ దగ్గర ఉన్న స్టార్టింగ్ పాయింట్, బైపాస్ స్టార్టింగ్ పాయింట్లో నర్సింహపాలెం అడ్రోడ్ క్రాస్ చేస్తూ ఒక యూఓపి నిర్మాణం జరుగుతోంది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది పెరికేడ్ దగ్గర ఉన్న యూఓపికి సంబంధించిన వర్క్స్, ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి చేయలేదు. ఈ ఖాళీ ప్లేస్లో ఈ గటర్ బాక్సులు, సైడ్ రైలింగ్ బాక్సులు అమర్చడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసి ఉంచారు, సిద్ధం చేసి ఉంచారు. ఇది పెరికేడు ఎంఎన్కే రహదారి మీద బైపాస్ రోడ్లో నిర్మించిన నిర్మాణంలో ఉన్న యూఓపి. ఇది ఈ ఒక పక్క చూసారుగా, ఒక పక్క యూఓపి అప్రోచ్ కంప్లీట్ పూర్తి అయిపోయింది, రెండవ పక్క పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెక్స్ట్ మూడవది మీకు చూపిస్తున్న అప్రోచ్ రోడ్డు, శ్రీ నరసింహపాలెం దగ్గర ఉన్న అప్రోచ్ నిర్మాణం పనులు చూపించబోతున్నాను. ఇప్పుడు చూపిస్తున్న సైడ్ రైలింగ్ వాల్స్ ఇవి. ఈ సైడ్ రైలింగ్ వాల్స్ ఈ అప్రోచ్ నిర్మాణం కోసం ఈ పక్కనే స్టే చేసి పెట్టారు. ఇది ఇక్కడ పరికేడ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నిర్మాణం పూర్తయింది. ఇక్కడ నుంచి ఈ యూఓపి ఏదైతే ఉందో ఆ యూఓపికి సంబంధించిన అప్రోచ్ నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఇవంతా ఆ గ్రావెల్తో ఫిలప్ చేశారు, సైడ్ రిటర్నింగ్ సాల్స్ కూడా పూర్తి చేశారు పూర్తిగా. ఇది ఒక పక్క ఇటువైపు అంటే టువార్డ్స్ ఏలూరు వైపు, మా వైపు యూఓపికి టువార్డ్స్ ఏలూరు వైపు భాగంలో మాత్రం యూఓపి అప్రోచ్ నిర్మాణం పూర్తి చే నిర్మాణంలో ఉంది. ఇంకా అది గ్రావెల్ రూపంలో ఉంది కాబట్టి మీకు ఇంకా పూర్తి కాలేదని చెప్పాలి. సైడ్ రిటర్నింగ్ వాల్స్ కూడా ఇగో ఈ పక్కన కూడా కొంతమంది ఇంకా దాని పేరేంటి సర్వీస్ రోడ్ పక్కన డెవలప్మెంట్స్ ఇంకేదో గార్డెనింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ పక్కన రైతాంగం. ఇది ఆ ఎస్ఎన్పాలెం మీద ఉన్న యూఓపి నిర్మాణం దశలో ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ యూఓపి నిర్మాణం చేయలేదు. ఈ ఇంకా అప్రోచ్ సైడ్ వాల్స్ అవన్నీ నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా ఇదంతా మీకు చూస్తున్న విజువల్స్ అవే. ఒక పక్క ఇది సైడ్ నిర్మాణం, అప్రోచ్కి సైడ్ మన సర్వీస్ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది రెండో వైపు ఆ యూఓపికి రెండో వైపు భాగం. ఇది ఇక్కడ నుంచి కొద్ది దూరంలో 500 మీటర్లు వెళ్తే స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ రాగానే మనకి బైపాస్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ హనుమాన్ జంక్షన్ బైపాస్లో ప్రధానంగా సేన నరసింహపాలెం, పెరికేడు, బొమ్మదూరు దగ్గర ఉన్న యూఓపీల నిర్మాణం పూర్తి అయితే బైపాస్ రోడ్ దాదాపుగా పూర్తయినట్టే. సో ఫ్రెండ్స్, ఈ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.